దిస్ ప్రోగ్రామ్ స్పాన్సర్డ్ బై థ్రిల్ సిటీ హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్లో ఉన్నటువంటి ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయికి సంబంధించిన ఒక ప్రత్యేక కథనాన్ని ఫోర్ సైజ్ టీవీ రూపొందించింది అదేందో చూద్దాం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఫోటోలో కనిపిస్తున్న ఈ యువకుడే సాయి పట్టుమని పాతికేళ్లు లేని ఈ యువకుడు అత్యంత ప్రజాదరణ పొందిన యూట్యూబర్ ఒక్క వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేశాడంటే మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తాయి అది హర్షసాయి ప్రత్యేకత హర్ష సాయి యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోలో కంటెంట్ అంత ప్రత్యేకంగా ఉంటుంది మరి నూనూగు మీసాల ప్రాయంలోనే ప్రేక్షకుల నాడి పట్టుకున్న హర్ష సాయి వీడియో పూర్తయ్యే వరకు ప్రేక్షకుడు దానికే అంటిపెట్టుకుని చూసేలా కంటెంట్ తయారు చేస్తాడు ఇది మాత్రమే కాదు చిరు పాల వ్యాపారిని మిలియనీను చేశానని మరో వీడియో చేశాడు హర్షసాయి ఏకంగా ఇరవై రెండు జాతి గేదెలను కొనుచ్చాడు షెడ్డు నిర్మించాడు ఈ గేదెలను వెయ్యి కిలోమీటర్ల దూరం వెళ్లి కొనుక్కొచ్చాడు గేదెలు తీసుకున్న పాల వ్యాపారి నెలకు ఏకంగా నాలుగు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు ఆయనకు ఇంకేం కావాలంటూ వీడియో చేశాడు అడగకుండానే ఇరవై రెండు జాతి గేదెలను కొనిచ్చి షెడ్డు కూడా నిర్మించిన హర్షసాయి నిజంగా ఆ పాల వ్యాపారికి అతని కుటుంబానికి దేవుడే ఎందుకంటే అంటే ఆ పాల వ్యాపారి లక్షలాది రూపాయలు వెచ్చించి సొంతంగా ఇరవై రెండు గేదెలను కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాడు అలాంటి పాల వ్యాపారికి గేదెలను కొనివ్వడమే కాదు వాటికి నిలువ నీడ కోసం కొన్ని లక్షల రూపాయల వ్యయంతో షెడ్ కూడా నిర్మించి ఇచ్చిన హర్ష సాయి ఆయనకు ఆయన కుటుంబానికి దేవుడు కాకుండా ఏమవుతాడు అంతేకాదు తన వృత్తి మాత్రమే తెలిసిన ఓ నాయి బ్రాహ్మణుని కూడా ధనవంతుని చేశానని మరో వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడు హర్ష సాయి ఇలా తరచూ ఒక వీడియో రూపొందిస్తూ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ లక్షలాది వ్యూస్ సొంతం చేసుకుంటున్నాడు హర్ష సాయ్ ఒక రకంగా చెప్పాలంటే ప్రేక్షకులతో మైండ్ గేమ్ ఆడుతున్నాడు ఇవి మాత్రమే కాదు ఉచితంగా పెట్రోల్ ఇస్తామంటూ హర్ష సాయి చేసిన ప్రచారం అప్పట్లో పెద్ద దుమారమే లేపింది విషయం తెలిసిన వేలాది మంది పెట్రోల్ కోసం బంకుకు రావడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది ఇలా భిన్నమైన కాన్సెప్ట్ తో వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో తనకంటూ ఓ ట్రెండ్ క్రియేట్ చేసుకున్నాడు ఇదంతా బాగానే ఉంది కానీ అతడు వీడియోలో చూపిస్తున్న ప్రకారం నిజంగానే పేదలకు ఆర్థిక సాయం చేస్తున్నాడా ఒకవేళ ఆర్థిక సాయం చేసే విషయం నిజమే అయితే అంత డబ్బు హర్ష సాయికి ఎక్కడి వస్తుందని అతన్ని విమర్శించే వారి ప్రశ్న హర్ష సాయిని విమర్శించే వారికి సమాధానం దొరకాలంటే అతడు వీడియోలు ఎప్పుడు మొదలు పెట్టాడు ఎలా మొదలు పెట్టాడు ఆ తర్వాత ఏ విధంగా రూపాంతరం చెందాడు అనే విషయాలు పరిశీలిస్తే కాస్త అర్థమవుతుంది హర్ష సాయి విశాఖపట్నంలో ఇంజనీరింగ్ చదివే రెండు వేల పంతొమ్మిదిలోనే ఆహార నియమాల గురించి తోటి విద్యార్థులకు సలహాలు సూచనలు ఇచ్చేవాడట ఆ సలహాలు నచ్చిన తోటి విద్యార్థులు వీడియోలు చేయాలని ప్రోత్సహించడంతో సిక్స్ ప్యాక్ డైట్ గురించి హర్ష సాయి ఒక వీడియో చేశాడట ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో తరచూ వీడియోలు తీస్తూ టిక్ టాక్ యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం కంటిన్యూ చేశాడు ఆ లెక్కన హర్ష సాయి గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు రెండు వేల ఇరవై నాటికి ఏకంగా తొమ్మిది లక్షల సబ్స్క్రైబర్స్ ను సంపాదించుకున్నాడు ఇంజనీరింగ్ చదువుతున్న కాలంలో సరదాగా వీడియోలు చేస్తూ వాటిని యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం ద్వారా అనతి కాలంలో లక్షల మంది సబ్స్క్రైబర్లను సొంతం చేసుకున్న హర్ష సాయి ఇక పూర్తి స్థాయి యూట్యూబర్ గా మారాలని నిర్ణయించుకున్నాడు రెండు వేల ఇరవై ఏడాది చివరిలో మరింత ఎక్కువ మంది సబ్స్క్రైబర్లను సంపాదించుకోవడానికి తాను చేసిన వీడియోలు మరింత ప్రజాదరణ పొందడానికి ఆయన కొత్త పందాను ఎంచుకున్నాడు తన వీడియోలను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తూ షేర్ చేసిన స్క్రీన్ షాట్ పంపిస్తే సైన్ అప్ చేయడానికి తన రెఫరల్ కోడ్ ఉపయోగించిన వారికి రెండు వేల రూపాయలు గెలుచుకునే స్కీమ్ ప్రవేశపెట్టారు నెమ్మదిగా పోటీతత్వం తత్వం పెరిగి వీడియోలు విస్తృత ఆదరణ పొందాయి ఆ ఆదరణ తర్వాత యూట్యూబర్ హర్ష సాయి ఏ స్థాయికి ఎదిగాడంటే రెండు వేల ఇరవై రెండు నాటికి ఏకంగా ఓ భారీ బడ్జెట్ సినిమా తరహాలో వీడియోలు నిర్మించే స్థాయికి చేరుకున్నాడు అతడు యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వీడియోలను చూస్తే కూడా ఈ విషయం అర్థం చేసుకోవచ్చు తెలుగులో వీడియోలు చేస్తూ మంచి ఆదరణ సంపాదించుకున్న హర్ష సాయి వాటిని కంటెంట్ ను ఇతర భారతీయ భాషల్లోకి అనువాదించి మరింత మందికి అయితే ఇతని వీడియోలో కంటెంట్ ప్రేక్షకుల ఆదరణ పొందడంలో ఎవరికీ సందేహం లేదు కానీ హర్ష సాయి దాతృత ప్రదర్శనలు చేయడంపై మాత్రం విమర్శలు వస్తున్నాయి హర్ష సాయికి యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయం అతడు వీడియోలు చేసే సమయంలో చేసే ఖర్చుకే సరిపోదని అతన్ని విమర్శిస్తున్న వారు చెబుతున్నారు అలా పేదలకు పెద్ద మొత్తంలో సాయం పేరిట హర్షసాయి బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు హర్ష సాయి వీడియోలు చేసే సమయంలో అతని సొంత మనుషులు బౌన్సర్లు కనిపిస్తారు కెమెరాలు సెట్టింగ్ ఎడిటింగ్ క్వాలిటీ పరంగా సినిమా తరహాలో జాగ్రత్తలు తీసుకుంటాడు బెట్టింగ్ యాప్ నిర్వాహకుల నుంచి భారీగా హర్ష డబ్బులు అందుతున్నాయనే ఆరోపణలపై స్పందించేందుకు హర్షసాయి సిద్ధమైతే అందుకు ఫోర్ సైట్స్ టీవీ వేదికయ్యేందుకు సిద్ధంగా ఉంది పేదలకు ఆర్థిక సాయం చేస్తున్నానంటున్న హర్షసాయి మరింతమందికి మరింత మందికి ఆదర్శంగా ఉండేందుకు ఆ డబ్బు ఎక్కడి వస్తుందో చెప్పుకోవాల్సిన బాధ్యత ఉందని ఫోర్ సైట్స్ టీవీ కూడా భావిస్తోంది అదేవిధంగా ఆయనపై వచ్చిన ఆరోపణలకు సమాధానమిచ్చేందుకు ఇచ్చేందుకు హర్షసాయి సిద్ధం కావాలని కూడా ఫోర్ సైట్స్ టీవీ కోరుతోంది ఈ వీడియో చూశాకైనా హర్షసాయి తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెబుతారో మౌనమే అంగీకారమని ప్రజలు భావించేలా చేస్తారో చూడాలి